నమస్కారం. భగవద్గీత సమకాలీనము సర్వకాలీనము. ఇది ఎల్ల జగత్తుకు అందింపబడిన విజ్ఞానం. కాబట్టి ఈ విజ్ఞానాన్ని పాశ్చాత్య శాస్త్రీయవేత్తలకు, భారతదేశంలో ఉన్న అనేక ఆలోచనలు కలిగి ఉన్న వారికి, అంటే విద్యావేత్తలకు కానీ, శాంతి కాముకులకు కానీ, విప్లవకారులకు కానీ, కార్య సాధకులకు కానీ, సామాజికవేత్తలకు కానీ ఈ గ్రంథం ఒక ఆదర్శంగా నిలిచింది. 700 శ్లోకాలున్న ఈ భగవద్గీతలోంచి 40 శ్లోకాలను ఎన్నుకొని, ఆ 40 శ్లోకాలను ఆలాపిస్తూ లక్ష మంది యువత ఏకకాలంలో చేస్తే ఎంత గొప్ప వాతావరణం నిర్మాణం అవుతుందో మనం అందరం ఆలోచించాల్సిన విషయం. దీన్ని ఆధారం చేసుకొని భగవద్గీత లక్ష యువగళార్చన అనే కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో త్వరలో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు హాజరవుతారు. 100 ఇనుప శరీరాలు, ఉక్కు నరాలు ఉన్న యువతను నాకిస్తే నేను దేశ భవిష్యత్తును మారుస్తానని స్వామి వివేకానందుల వారు చెప్పారు. ఇప్పుడు 100,000 యువతరం 40 శ్లోకాలు, భగవద్గీతలోని ముఖ్యమైన శ్లోకాలను ఆలాపిస్తూ, అటువంటి యువతరం కనుక ఈ 40 శ్లోకాలను ఈ 100,000 యువతరం కేవలం కంఠస్థం మాత్రమే చేయకుండా హృదయస్థం కూడా చేయగలిగితే మనోవికాసంతో పాటు జాతీయ వికాసం కూడా చెందుతుందని నేను అభిప్రాయపడతాను. ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంతో ఎదుర్కొనడానికి భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుంది. నైపుణ్యాలతో పాటు మానసిక శక్తి కూడా పరిస్థితులను ఎదిరించడానికి, పరిస్థితులను తట్టుకోవడానికి ఒక ప్రధానమైన అంశం. కాబట్టి స్కిల్ సెట్తో పాటు మైండ్ సెట్ కూడా చాలా అవసరం. స్కిల్ సెట్ మీరు నేర్చుకున్న పాఠాల్లో కానీ, మీ గురువుల దగ్గర నుంచి కూడా నేర్చుకుని ఉంటారు. కానీ ఈ మైండ్ సెట్ ఏదైతే కావాలో అది భగవద్గీత నుంచి మనందరికీ దొరుకుతుంది. అందువల్ల ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి సద్వినియోగం చేసుకుందామని మరొకసారి విన్నపం చేస్తున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై.